టీ కూడా ఎక్కువగా వచ్చింది. సో ఇవన్నీ కూడా అక్కడ మార్కెట్లో తగ్గడానికి కారణం. అయితే ఆఫ్టర్ అవర్స్ అంటే మార్కెట్ ముగిసిన తర్వాత ఆల్ఫాబెట్ నెంబర్స్ వచ్చాయి, అంటే గూగుల్ నెంబర్స్ వచ్చాయి. ఆల్ఫాబెట్ నెంబర్స్ బ్లోఅవుట్ క్వార్టర్ అంటారు, అంటే ఒక అత్యద్భుతమైన రిజల్ట్స్ ఆల్ఫాబెట్ నుంచి చూసాం. అక్కడ మొదటిసారిగా ఆల్ఫాబెట్ డివిడెండ్ ప్రకటించింది, బైబ్యాక్ ప్రకటించారు, $70 బిలియన్ బైబ్యాక్. దీంతో స్టాక్ ప్రైస్ 12% పెరిగింది పోస్ట్ మార్కెట్ అవర్స్. అలాగే మోర్గాన్ స్టాన్లీ కూడా అంచనాల కంటే మించిన ఫలితాలను క్లౌడ్, ముఖ్యంగా క్లౌడ్ సర్వీసెస్, అజూర్ ఇటువంటి వాటిలో డ్రైవింగ్ ఫ్యాక్టర్స్గా పనిచేయడంతో మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది మోర్గాన్ మైక్రోసాఫ్ట్. సో దాంతో మైక్రోసాఫ్ట్ స్టాక్ కూడా 4% పెరిగింది. ఫ్యూచర్స్ ఇప్పుడు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్స్లో మాత్రం నిన్న ఎక్స్పైరీ డే ఒక మ్యాసివ్ షార్ట్ కవరింగ్ చూసాం. నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో క్లోజ్ కావడం చూసాం. సో ఇవాళ ఫ్రైడే ఫ్రెష్ సిరీస్, మే సిరీస్ ప్రారంభమవుతుంది. ఎఫ్ఐఎస్ తమ షార్ట్ పొజిషన్స్ నిన్న కవర్ చేస్తున్నారు చాలా వరకు, ఎందుకంటే బుధవారం రోజు ఇండెక్స్ ఫ్యూచర్స్లో 1.24 లాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అది 53,500కి తగ్గింది. అంటే ఒక మ్యాసివ్ షార్ట్ కవరింగ్ అనేది జరిగింది. మార్కెట్లో రొటేషనల్ ఫ్యాక్టర్ నడుస్తుంది. అండ్ మే సిరీస్లో నార్మల్గా ఒకప్పుడు అనేవాళ్ళు సెల్ ఇన్ మే గో వే అని ఏదో అనేవాళ్ళు, అటువంటి ఒక సామెత ఉండేది. బట్ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ ఉన్న పరిస్థితిని గమనిస్తే బై ఇన్ మే ఎంజాయ్ ది సమ్మర్, ఇది మనం చెప్పుకునే అంశం. సో ఎలక్షన్స్ ఇవాళ మరొక విడత ఇవాళ జరగబోతున్నాయి 88 సీట్ల కోసం. సో ఐ థింక్ కర్ణాటకలో ఉన్న మన ప్రేక్షకులందరూ, అందరికీ విజ్ఞప్తి, వెళ్ళండి, తప్పనిసరిగా ఓటు వేయండి. కొద్దిగా ఎండ అనిపించినా కూడా లెక్క చేయకుండా ఈ ప్రజాస్వామ్య పండుగలో పాలు పంచుకోండి. అఫ్కోర్స్ మార్కెట్లో మే సిరీస్ ఎలాగూ చక్కటి లాభాలను ఇస్తుందని అంటాం, ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. అంటే హిస్టారికల్గా చూస్తే మనకు లాస్ట్ 4 ఇయర్స్లో మే సిరీస్ ఏం చేసిందంటే 2020లో -370, 21లో 443 పాయింట్స్ పెరిగింది, 22లో -1,075 పాయింట్స్ తగ్గింది, 23లో +406. ఆ లెక్కలో చూస్తే ఈసారి తగ్గాలి, కానీ అవకాశాలు ఎంతమాత్రం లేవు. తప్పకుండా మే నెలలో కూడా బాగుంటుంది మార్కెట్, ఏమి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరిలో మనం చూసాం 630 పాయింట్స్ పెరిగింది, మార్చిలో 344 పాయింట్స్, ఏప్రిల్లో 243 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. హిస్టారికల్గా చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో మే సిరీస్లో నిఫ్టీ 2.5% రిటర్న్ ఇచ్చింది యావరేజ్న, బ్యాంక్ నిఫ్టీ 3.5% రిటర్న్ ఇచ్చింది. బ్రాడర్ మార్కెట్స్ కూడా మే నెలలో హిస్టారికల్గా లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే చక్కగా పెర్ఫామ్ చేశాయి. సో తప్పనిసరిగా మరొక మంచి ర్యాలీని మే నెలలో మనం చూస్తాం. ఎఫ్ఐఎస్ తో మనకి ఇప్పుడు నిమిత్తం లేదండి, కానీ నిన్న కూడా చూసాం మనం, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ 168 క్రోర్స్ కొనుగోలు జరిపారు. ఎఫ్ఐఏలు -2823 అయినా సరే ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్లుగా మన డిఐఎస్ కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. ఓవరాల్గా మనకు ఏప్రిల్లో చూస్తే 38,000 క్రోర్స్ నెట్ బయింగ్ జరిగింది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి. కాబట్టి 22,400 ఏదైతే ఒక రెసిస్టెన్స్ ఉందో దాన్ని నిన్న మనం సక్సెస్ఫుల్గా అధిగమించగలిగింది నిఫ్టీ. ఈ నెలలో బహుశా ఆల్ టైమ్ హైని తప్పకుండా క్రాస్ చేస్తుంది, మేబీ 23,000 దిశగా వెళ్ళబోతోంది. అయితే రిజల్ట్స్ మాత్రం బజాజ్ ఫైనాన్స్ ఓకే, కానీ ఎన్ఐఎంస్ తగ్గాయి, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగింది. సో అంతగా ఇవాళ బహుశా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది స్టాక్. ఇండస్ఇండ్ బ్యాంక్ పర్లేదు, బాగానే వచ్చింది. నెస్లే మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఐటీలో టెక్ మహీంద్రా విచిత్రంగా ఈసారి బాగానే పెర్ఫామ్ చేసింది, బట్ ఎల్టీటీఎస్ మాత్రం వీక్ నెంబర్స్ని అనౌన్స్ చేసింది. ఇలా మనకు మిక్స్డ్గా కొనసాగుతోంది రిజల్ట్ సీజన్. ఇక లారస్ ల్యాబ్స్ పరిస్థితి ఏంటి, నిన్న రిజల్ట్ అనౌన్స్ చేసింది, మళ్ళీ నిరాశే లారస్ ల్యాబ్స్లో Q4లో. సో ఎబిట్టా అంటాం మనం, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ అండ్ అమార్టైజేషన్, ఎబిట్టా అంతకుముందు ఏడాది Q4తో కంపేర్ చేస్తే 15.3% తగ్గింది, 242 క్రోర్స్కి తగ్గిపోయింది. 22-23తో కంపేర్ చేస్తే డెట్ బర్డెన్ 600 క్రోర్స్ పెరిగింది సుమారుగా, కొద్దిగా తక్కువ 600 క్రోర్స్ కంటే. ఇప్పుడు ఆల్మోస్ట్ 2368 క్రోర్స్ దగ్గర ఉంది కంపెనీ డెట్ బర్డెన్. సో దీనికి ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళు చేపట్టిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఎక్స్పాన్షన్స్, వీటన్నిటికీ భారీగా లోన్లు తీసుకుంది కంపెనీ. సో అదొక బర్డెన్గా ఇప్పుడు తయారైంది కంపెనీకి. అండ్ సిడిఎంఓ
అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ సంబంధించిన ఎస్టిమేట్స్ మరొకసారి మిస్ అయింది. ఈ ఏడాది కూడా సిడిఎంఓ సేల్స్ తక్కువ వృద్ధినే సాధించే అవకాశాన్ని బ్రోకింగ్ కంపెనీస్ అంచనా వేస్తున్నాయి. 77 కోట్లు లాభం, 25% తగ్గింది నెట్ ప్రాఫిట్. సో బ్రోకింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి ఇప్పుడు, జెఫ్రీస్ 250 రూపీస్ టార్గెట్ ఇచ్చింది. విచిత్రం ఏంటంటే లాస్ట్ క్వార్టర్లో కూడా ఇలాగే జెఫ్రీస్ 290 ఇచ్చింది, ఇప్పుడు 250 చేసింది. కానీ ఎఫ్ఐఎస్ డిఐఎస్ తమ స్టేక్ పెంచుకున్నాయి లారస్ ల్యాబ్స్లో. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి లారస్ ల్యాబ్స్కి సంబంధించి. బహుశా మార్కెట్ ఎక్కువగా అంచనా వేస్తుందేమో, లేదు మేబీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాగా పెర్ఫామ్ చేస్తుంది లారస్ ల్యాబ్స్ అని ఇప్పుడు కొంటున్నారు. వాట్ ఎవర్ బి ది రీజన్, షేర్ ప్రైస్ ఇవాళ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. లారస్ ల్యాబ్స్ సంబంధించి మరొక చిన్న కంపెనీ అవాంటెల్, బాగానే ఉన్నాయి రిజల్ట్స్. మార్కెట్ ఇంకా ఎక్కువగా గొప్పగా అంచనా వేసినా కూడా కొద్దిగా అంచనా కంటే కొంచెం మార్కెట్ అంచనా కంటే, మార్కెట్ అంటే ఇక్కడ ఏదో పెద్ద పెద్ద బ్రోకింగ్ కంపెనీస్ ట్రాక్ చేసే కంపెనీ కాదు ఇది, ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంచనాలు మనకి చెవిని పడుతూ ఉంటాయి. దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా సబ్జ్యూడ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. బట్ ఎనీవే అవాంటెల్ ఈజ్ ఏ నైస్ కంపెనీ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మే సిరీస్లో మనం ఎంటర్ అవుతున్నాం. ఇవాళ నుండి చాలా న్యూస్ చూస్తున్నాను నేను. ఇండిగో ప్లేసెస్ $5 బిలియన్ ఆర్డర్ ఫర్ 38-350 వైడ్ బాడీ ప్లేన్స్. ఇండిగో మనందరికీ తెలిసిన ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, ఒక ఎయిర్ ఇండియా ఇప్పుడు 470 మేజర్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్స్ ఇస్తే ఇండిగో 500 ఇచ్చింది ఇప్పటికి. ఆకాశ ఎయిర్ 150, అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక 30 కొత్త ఆర్డర్స్ని ఇండిగో ఇస్తోంది. సో ఇవన్నీ చూస్తుంటే మనకు ఎంతటి ఒక బూమింగ్ ఎకానమీలో మనం ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. మరొక వార్త చూస్తున్నాం, స్టేట్ రన్ ఎనర్జీ ఫార్మ్స్ లైనప్ ఐపీఓస్ ఆఫ్ గ్రీన్ వెంచర్స్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 10,000 crores ఆఫర్ రాబోతుంది. తర్వాత ఎస్జేవీఎన్ గ్రీన్, ఎన్హెచ్పీసీ గ్రీన్, ఎన్ఎల్సీ ఇండియా గ్రీన్, సిఐఎల్, ఓఎన్జీసీ గ్రీన్, ఇవన్నీ కూడా ఐపీఓ క్యాండిడేట్స్ కాబోతున్నాయి. అండ్ స్విగ్గీ ఐపీఓ వస్తుందంటూ మరొక వార్త చూశాను నేను. ఐ థింక్ $1.25 బిలియన్ ఐపీఓ కోసం స్విగ్గీ రెడీ అవుతోంది. నేను ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ వోడాఫోన్ ఐడియా మనం చూసాం, 18,000 crores. నార్మల్గా అంత పెద్ద ఐపీఓలు వచ్చిన తర్వాత గతంలో అయితే హిస్టారికల్గా మనం సే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద ఐపీఓలు వచ్చిన తర్వాత మార్కెట్లు భారీగా పడిపోయేవి. ఆ లిక్విడిటీ అంతా తగ్గిపోయి ఓవర్ ప్రైస్డ్ అనిపించి గందరగోళం చేసేసి ప్రమోటర్లందరూ ఇన్వెస్టర్లని జేబుల్లో ఖాళీ చేయించేసి అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ప్రమోటర్స్ కొద్దిగా టేబుల్ మీద ఉంచుతున్నారు ఇంకా ఇన్వెస్టర్స్కి. నిన్న వోడాఫోన్ ఐడియా లిస్టింగే మనకు దీనికి ఒక తార్కాణం, చక్కటి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది వోడాఫోన్ ఐడియా. 11 రూపీస్లో ఇస్తే 13.55 రూపీస్. అఫ్కోర్స్ కుమారమంగళం బిర్లా గారి స్టేట్మెంట్ కొంత దోహదం చేసింది. దిస్ ఈజ్ వోడాఫోన్ ఐడియా 2.0, వీఆర్ గోయింగ్ టు బి ప్రాఫిటబుల్ అని స్పష్టంగా చెప్పారు. అలాంటి వాళ్ళు ఊరికే ఏదో గాలి మాటలు చెప్పరు, చాలా నిజాయితీగా ఉండే ప్రమోటర్స్ ఎంటర్ప్రెన్యూర్స్లో ఆయన ఒకరు. కాబట్టి స్టాక్ని చక్కగా మార్కెట్ రిసీవ్ చేసుకుంది. నిన్న మార్నింగ్ మనం ఇచ్చిన సలహా కూడా అదే, స్టే ఇన్వెస్టెడ్ బై ఆన్ డిప్స్ కూడా వోడాఫోన్ ఐడియా అని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆదిత్య బిర్లా గ్రూప్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 8.1 లక్ష క్రోర్స్కి చేరిందండి. సో ఇందులో రకరకాల కంపెనీలోనే మనందరికీ తెలిసిందే, ఏబిఎఫ్ఆర్ఎల్ లాంటివి, అలాగే గ్రాసిమ్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, ఇవన్నీ చక్కటి మా ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీలు కూడా. అంటే కొద్దిగా మిగతా వాళ్ళతో పోలిస్తే వెనకబడ్డాయి బిర్లా గ్రూప్ కంపెనీస్, లైక్ టాటాస్తో కంపేర్ చేసినా, ముఖేష్ అంబానీ గ్రూప్తో కంపేర్ చేసినా, అదానీస్తో కంపేర్ చేసినా కూడా. ఇప్పుడు నౌ దే ఆర్ క్యాచింగ్ అప్, దే ఆర్ గ్యాలపింగ్. బహుశా రాబోయే కాలంలో ఐ థింక్ ఈ ఇయర్లో బిర్లా గ్రూప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అత్యద్భుతమైన లాభాలు వస్తాయండి. నేను చాలా ఇంకా మనకు అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఎనలిస్ట్తో మాట్లాడదాం ముందుగా. కుటుంబరావు గారు, ఫ్రైడే అండ్ మే సిరీస్ ప్రారంభం ఏంటి, ఏ విధంగా మే సిరీస్ కొనసాగుతుంది అనుకుంటున్నారు? నిన్న క్లియర్గా రోల్ ఓవర్స్ చూస్తే మాత్రం చాలా ఆప్టిమిజం కనిపించిందండి, ఎందుకంటే అది రిజల్ట్స్ ఎఫెక్ట్ అవనండి, ఏదైనా సరే ఆప్టిమిజం ఎక్కువ ఉండటంతో 3 మంత్ యావరేజ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే రోల్ ఓవర్స్ కూడా అయ్యాయి. కాబట్టి డెఫినెట్లీ మార్కెట్స్ మే సిరీస్ లో ఆప్టిమిజం తోటి ఉన్నాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎఫ్ఎండ్ఓలో క్లియర్ చేసే వాళ్ళకి ఏంటంటే కనుక నిఫ్టీ ఇప్పుడు 25 అయిపోయింది, లాట్ సైజ్ తగ్గించారనమాట ఇవాళ ఈ రోజు నుంచి. అదేవిధంగా దాదాపు 54 స్టాక్స్ లో చేంజెస్ కూడా చేశారనమాట, 42 స్టాక్స్ లో అయితే కనుక
లాట్ సైజ్ సగానికి సగం అయింది, కాబట్టి మోర్ పార్టిసిపేషన్ కూడా ఉండొచ్చు. కాస్త హై ప్రైస్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లాట్ సైజ్ తగ్గింది, కాబట్టి ఒక 6 స్టాక్స్ ది అప్వర్డ్ రివిజన్ చేశారు అండ్ 6 స్టాక్స్ ది డౌన్వర్డ్ రివిజన్ చేశారు. అవన్నీ కూడా అన్నమాట జూలై నుంచి అప్లై అవుతాయి. అంతేగాని ఈ 42 స్టాక్స్ ఏదైతే లాట్ సైజ్ సగానికి అయిందో అది ఇవాళ నుంచి అప్లికబిలిటీ కూడా ఉందన్నమాట. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. మేబీ ఇది ఎఫ్ఎండ్ఓలో స్పెక్యులేషన్ కూడా దోహదం చేస్తుంది. ఆ పర్టికులర్ 42 స్టాక్స్ లో కాస్త హైటెండ్ యాక్టివిటీ కూడా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇది మన డొమెస్టిక్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇది కనుక పక్కన పెడితే యుఎస్ మార్కెట్ అయితే క్లియర్ గా ఎట్ లోయెస్ట్ క్వార్టర్ లిటరలీ ఇన్ 2 ఇయర్స్ చూసాం అనమాట. అక్కడ దాంతో పాటు లోయెస్ట్ క్వార్టర్ అవ్వటమే కాకుండా దాంతో అనమాట ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. ఇన్ఫ్లేషన్ కూడా పెరిగేపాటికి డెఫినెట్లీ మార్కెట్ అక్కడ ఓపెనింగ్ లో ఎట్లా క్రాష్ అయిందో చూసాం, బట్ లేటర్ పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ సెషన్ లో అక్కడ పెరగటం కూడా చూసాం అనమాట. కాబట్టి మేబీ ఫ్యూచర్స్ కూడా మైల్డ్ గా పాజిటివ్ ఉన్నాయి, కాబట్టి ఓవర్సీస్ ఫ్యాక్టర్ అయితే డిస్కౌంట్ అయిపోయింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే క్లియర్లీ మన దగ్గర మాత్రం స్టాక్ స్పెసిఫిక్ రిజల్ట్ బేస్డ్ అని అనమాట యాక్టివిటీ ఉంటుంది. అది క్లియర్లీ మనం ఎన్నో స్టాక్స్ లో చూసాం అనమాట. లైక్ నిన్న కూడా రిజల్ట్ బాగున్న యాక్సిస్ బ్యాంక్ కానీ డాక్టర్ ఇది ఎస్బీఐ ఎక్స్పెక్టేషన్స్ తోటి కానీ నెస్లే రిజల్ట్ బాగుండి, చాలా రోజులు వీక్ గా ఉన్న నెస్లే కూడా 3% పెరగటం అండ్ మెటల్ స్టాక్స్ లో మొమెంటం కంటిన్యూ అవుతుంది చూసాం. అదే విధంగా అనమాట ఏదన్నా రెగ్యులేటరీ చేంజెస్ వచ్చినా ఏమాత్రం కొంచెం నెగిటివ్ గా ఉన్నా స్టాక్స్ ఎట్లా పడిపోతున్నాయో కూడా చూసాం. కోటక్ బ్యాంక్ నిన్న 10% పైన పట్టడం అండ్ వీక్ రిజల్ట్ ఇచ్చిన దాల్మియా భారత్ కూడా 7-8% పట్టడం అండ్ అడ్వాన్స్ గా డిస్కౌంట్ అయిపోయిన ఇండియన్ హోటల్స్ కానీ జేకే సిమెంట్ కానీ అవన్నీ కూడా కరెక్ట్ అవటం మనం చూసాం. అయితే కొంచెం లేట్ గా అనలైజ్ చేసుకున్న ఎంసీఎక్స్ రిజల్ట్ మొన్న మనం బాగానే ఉందని చెప్పాం నేను, అయితే ఆ రోజున కరెక్ట్ అవటం చూసాం. కానీ నిన్న మాత్రం డెఫినెట్లీ మళ్ళీ 8.5% జంప్ వచ్చేసింది అలాంగ్ విత్ భారత్ ఫోర్జ్ కూడా. కాబట్టి ఎక్కువగా మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ వ్యూనే తీసుకోవాలి, కేర్ఫుల్ గా అనలైజ్ చేసుకోవాలి. రిజల్ట్ ఏదో ఇనీషియల్ నీజర్ రియాక్షన్ తోటే క్యారీ అవే అవ్వకూడదు. కాబట్టి డెఫినెట్లీ ఆపర్చునిటీస్ బ్రాడర్ మార్కెట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి రిజల్ట్స్ అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. అయితే క్లియర్లీ నిఫ్టీలో మాత్రం ఇవాళ 22,500 కీలకం అవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా మనం చెప్పాం 22,400 టు 22,500 రెసిస్టెన్స్ జోన్ అని, నిన్న అది క్రాస్ అవ్వగలిగింది అవలేలగా. కాబట్టి వాళ్ళు 22,500 క్రిటికల్ అంటాను. దాని కింద ట్రేడ్ అయితే మాత్రం బెస్ట్ వీక్నెస్ సెట్టిన్ అయ్యి ఫస్ట్ సపోర్ట్ 22,300 దగ్గర తీసుకోవచ్చు. బట్ 22,500 పైన ఇవాళ కూడా నిలబడగలిగితే కనుక మేబీ ఒకసారి తిరిగి ఈ సిరీస్ లో అనమాట 23,000 అటెంప్ట్ చేస్తుంది అనేది కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్లోగా బిల్డప్ అవుతున్నాయి కాల్స్ అక్కడ. అయితే క్లియర్లీ హై రోల్ ఓవర్స్ ఎందులో కనిపించినాయి అనేది ఇండివిజువల్ డెలివరీ పర్సంటేజ్ ప్లస్ రోల్ ఓవర్స్ కూడా చూస్తే ఆబ్వియస్ గా ఐడియా వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే హ్యూజ్ డెలివరీ బయింగే కాకుండా ప్లస్ రోల్ ఓవర్స్ కూడా బాగున్నమాట, ఎక్సలెంట్ గా అయినాయి అనమాట. అండ్ స్టాక్ ఫ్యూచర్స్ లో 14 రూపీస్ పైన క్లోజ్ అవటం కూడా పాజిటివ్ గా ఉంది. కొన్ని ఆడ్ కౌంటర్స్ లైక్ ఎస్ఆర్ఎఫ్, నౌకరీ, క్రాంప్టన్ వీటిలో కూడా అనమాట డెలివరీను రోల్ ఓవర్స్ రెండు కూడా బాగా హైగా అయినాయి అనమాట. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక ఐడియాలోనే బిల్డప్ అయినాయి, ఆ తర్వాత ఏసీసీ, ఆర్బిఎల్, సన్ టీవీలో బిల్డప్ అయినాయి. ఏసీసీ మనం చూసాం రిజల్ట్ కూడా ఏ విధంగా వచ్చిందో, 4 టైమ్స్ ప్రాఫిట్ పెరగటం కూడా, కాబట్టి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. కొంచెం వీక్నెస్ అయితే క్లియర్లీ ఇప్కా ల్యాబ్స్, మెట్రోపాలిస్, ఒరాకిల్ లో కనిపిస్తుంది. ఫ్రెష్ షార్ట్స్ కోటక్ లో, ఇండియన్ హోటల్స్ లో, దాల్మియా భారత్ లో ఫ్రెష్ షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి, అది అబ్జర్వ్ చేయాలి. పుట్ కాల్ రేషియోలు అనమాట కొంచెం జంప్ అయింది, 1.28 వెళ్ళింది అనమాట. కాబట్టి హయ్యర్ సెల్లింగ్ ఇన్ కాల్స్ కనిపిస్తున్నట్టు అనమాట, అది కేర్ఫుల్ గా చూడాలి. కాబట్టి ఒక రెసిస్టెన్స్ మళ్ళీ అప్రోచ్ అవుతున్నాం కాబట్టి కొంచెం కరెక్షన్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్స్ ఉండే పాసిబిలిటీ అయితే ఉంది. రిజల్ట్స్ ఇవాళ రేపటి క్రిటికల్ వీకెండ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇవాళ ఏం వస్తున్నాయి, రేపేం వస్తున్నాయో కూడా చూడాల్సి వస్తుంది. ఇవాళ హెచ్సిఎల్ టెక్, మారుతి సుజుకి, ఆదిత్య బిర్లా, ఏఎంసీ, ఇటు బజాజ్ ఫిన్సర్ మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అటు ఇంపాక్ట్ చూడాలి. రేపు కీలకమైంది కూడా అనమాట, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ రేపు కూడా వస్తుంది, వీకెండ్ ప్లే చేయొచ్చు. చాలా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. అండ్ యాక్టివ్ గా ఉండే లార్జ్ మిడ్ క్యాప్స్ లైక్ ఎల్ఎన్టి ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంకు, క్రాఫ్ట్స్మెన్ ఆటో, సిఎస్బి, ఎవరెడీ, వీటన్నిటిలో కూడా రిజల్ట్స్ రేపు ఇవాళ రేపట్లో వస్తున్నాయి కాబట్టి మూమెంట్
కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని కూడా చెప్పేసి చెప్తాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అనమాట ఇంట్రెస్టెడ్ గా ఉండమంటాను. ఎఫ్ఐ సెల్లింగ్ యాజ్ యూజువల్ అవుతుంది 2800 crores, బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ 6000 crores పైగా కొంటం చూసాం. ఎఫ్ఎన్డోలో అనమాట స్పెక్యులేటివ్ యాక్టివిటీకి ఎంత ఉందో వోడాఫోన్లో అనేది దానికి ఇవాళ నుంచే బ్యాన్ లో కూడా ఉంది. న్యూ సిరీస్ లో వెరీ ఫస్ట్ డే బ్యాన్ లిస్ట్ లో ఉందంటే క్యాష్ లోనే ట్రేడ్ చేయాలన్నమాట స్టాక్, అది అర్థం చేసుకోవాలి. అయితే అదర్ ఇష్యూస్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ సెకండ్ ఫేజ్ అనమాట పోలింగ్ అవుతుంది, దాంతో దాని అంచనాలు ఎగ్జిట్ పోల్ అంచనాలు అనమాట అన్ఆఫీషియల్, ఎందుకంటే పీసీఐ పర్మిట్ చేయదు కాబట్టి అనమాట వీకెండ్ లో వస్తాయి. దాని ఇంపాక్ట్ కూడా మండే నాడు కనిపించే పాసిబిలిటీ క్లియర్లీ ఉందన్నమాట. అది రూల్ అవుట్ చేయొద్దు అంటాను, ఎందుకంటే ఈ మధ్య అన్ఆఫీషియల్ గ్యాంబ్లింగ్ అనేది కూడా కాస్త పెరిగింది అనమాట, అవునన్నా కాదన్నా, లైక్ బోత్ ఐపీఎల్ దగ్గర నుంచి ఎలక్షన్స్ వరకు అనమాట. కాబట్టి దాని ఇంపాక్ట్ సోమవారం నాడు కనిపించవచ్చు. అయితే ఫైనాన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్ నిన్న మాన్సూన్ బాగుంటే కనుక ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, గ్రోత్ రెసిలియంట్ గా ఉంటుంది అన్నది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఏదైతే కనుక ఇప్పుడు చర్చ జరుగుతుందో రాజకీయ సర్కిల్స్ లో కూడా ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గొడవ ఇదంతా అనమాట ఏదైతే కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది అండ్ బీజేపీని అనమాట దాన్ని కౌంటర్ చేయటం అనేది కూడా ఈస్ వన్ నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే అన్నెసరీగా కాంగ్రెస్ తెర మీదకి తెచ్చింది ఇదని చెప్పేసి కూడా అనుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ నెగిటివ్ ఫర్ దట్ కంపెనీ ఫర్ దట్ పార్టీ అని కూడా చెప్పేసి అని అనుకోవాలి. అయితే సావీ ప్లేయర్స్ ఎవరైనా సరే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే బీజేపీ అంటూ వచ్చి ఎన్డీఏ అంటూ గనక తిరిగి వస్తే గనక ఎంత హ్యూజ్ ర్యాలీ వచ్చే పాసిబిలిటీ అంటానికి నేను ఒక బ్రోకింగ్ హౌస్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎన్డీఏ వచ్చేస్తే గనక మేబీ నిఫ్టీ 25,810 వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఇన్ వెరీ షార్ట్ పీరియడ్, బిఫోర్ దీవాళీ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఒక కంప్రెస్డ్ స్ప్రింగ్ లాగా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు బిట్వీన్ 21,500 టు అరౌండ్ 23,000 రేంజ్, 1500 పాయింట్స్ లో ఆ స్ప్రింగ్ ఒక్కసారి అనమాట కంప్రెషన్ దగ్గర నుంచి బయటకు వస్తే కనుక ఎంత జంప్ అవుతుంది 2,000 to 3,000 పాయింట్స్ అంత అవలేలుగా పెరగచ్చు అనేది కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి నన్ను అడిగితే మాత్రం దిస్ ఎలక్షన్ సీజన్ ఈస్ ప్రూవింగ్ టు బి ఏ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అని అంటాను. అట్లా బయింగ్ ఆపర్చునిటీ ఉంది కదా అని ఎడాపడా ఇష్టం వచ్చిన చెత్త షేర్లు అయితే కొనద్దు అని అంటాను, సెలెక్టివ్ గానే కొనమని చెప్పేసి అని అంటాను. కొన్ని సెక్టర్స్ కూడా కొత్తగా తెర మీదకి వస్తున్నాయి, లైక్ స్పిన్నింగ్ మిల్స్ అనమాట, ఎందుకంటే రేట్స్ పోమ పైన అంటున్నారు, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం డల్ గా ఉన్నాయి తెర మీదకి వస్తున్నాయి. లైక్ బన్నారీ అమ్మన్ స్పిన్నింగ్ లాంటిది లార్జ్ కంపెనీ ఫ్రమ్ సౌత్ ఇండియా, నిన్న హ్యూజ్ వాల్యూమ్స్ అయింది, ప్రైజ్ యాక్షన్ పెద్దగా లేకపోయినా కూడా వాల్యూమ్స్ బాగా అవుతున్నాయి అంటే కనుక డెఫినెట్లీ సమ్ టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ కంపెనీ, 1,000 crore పై చేలుకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కూడా. అలాంటి మంచి టర్న్ అరౌండ్ రిజల్ట్ ఇస్తే ఇమీడియట్ గా ఎట్లా బ్రేక్అవుట్స్ వస్తాయో ఈ టెక్స్టైల్ కంపెనీస్ లో కూడా చూడాలి, ఎందుకంటే అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ ఒకసారి టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తే టెక్స్టైల్స్ లో ఏ విధంగా ర్యాలీ రావచ్చు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి అంట. ఓకే, సో నిఫ్టీ 25,000 ఈ దీపావళి లోపు వెళ్ళొచ్చు అనేది కుటుంబరావు గారు చెప్తున్నాం. సో అసలు నిఫ్టీ కంటే ముందు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్లో మనం మేలో ఏప్రిల్లో చూసాం 5% మిడ్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 11% పెరిగింది, రెండు కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ ఇందాక కుటుంబరావు చెప్పిన మరొక అంశం, మార్కెట్ లాట్ సైజెస్ తగ్గించారు, తగ్గించడమే కాదు కొత్త ఇండెక్సెస్ను కూడా ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు బీఎస్సీకి ఎన్ఎస్సీకి మధ్య ఎంత పోటీ ఉందంటే ఇద్దరు దగ్గర దగ్గర కొట్టుకు వస్తున్నారు. ఎన్ఎస్సీ అఫ్కోర్స్ ఈజ్ ఏ జాయింట్ ఇన్ ఎఫ్ఎన్ఓ, బీఎస్సీ ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్న కంపెనీ అయినా కూడా బీఎస్సీ సెన్సెక్స్లో వాల్యూమ్స్ బాగానే నమోదవుతున్నాయి. ఇప్పుడు దానికి పోటీగా ఎన్ఎస్సీ ఏం చేసింది, నిఫ్టీ నెక్స్ట్ 50 దీని ఎక్స్పైరీని ఫ్రైడేకి మార్చింది. అంటే ఫ్రైడే రోజు ఈ రెండు ఇండెక్సెస్ మధ్య పోటీ ఉంటుందన్నమాట, సెన్సెక్స్కి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్. ఇప్పుడు నిఫ్టీకి సంబంధించి 5 ఇండెసెస్ ఎఫ్ఎన్ఓలో ఉన్నాయి, నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంక్, సెలెక్ట్ మిడ్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్. వీరాజ్ బీఎస్సీకి రెండే ఉన్నాయి, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్. వాల్యూమ్స్ కూడా భారీగా వస్తున్నాయండి. ఇప్పుడు ఈ లాట్ సైజెస్ తగ్గడంతో ఈ ఎన్ఎస్సీ నిఫ్టీ ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో ప్రీతమైన వాల్యూమ్స్ నమోదవుతాయి. నిన్న ఫర్ ఇన్స్టాన్స్ ఎక్స్పైరీ కదా, నిన్న నిఫ్టీ 50లో 49,000 crores వాల్యూమ్ నమోదైంది. అవుట్ స్టాండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 4,10,000 కాంట్రాక్ట్స్ కనిపిస్తుంది. సో
ఇట్స్ ఎ హ్యూజ్ ట్రేడింగ్ గేమ్ గోయింగ్ ఆన్ ఇన్ ది బోర్సెస్. జాగ్రత్తగా ఉండాలండి. ఇన్ని కాంట్రాక్ట్స్ దొరుకుతున్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ ట్రేడింగ్ చేసేసి డబ్బులు మాత్రం పోగొట్టుకోవద్దు. సెబీ స్పష్టంగా ఇస్తోంది. ప్రతి బ్రోకింగ్ కంపెనీ సైట్ ఓపెన్ చేయగానే మనకు ఏం కనిపిస్తోంది, 95% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఎఫ్ఎన్ఓలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అని చెప్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితిని గమనించి చక్కగా హాయిగా ఇన్వెస్ట్ చేసుకోండి, పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోండి, మార్కెట్స్ విల్ రివార్డ్ యూ లైక్ ఎనీథింగ్. నిన్న ఒక ఆయన వచ్చారు మా ఆఫీస్కి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, చక్కగా 25% రిటర్న్ లాస్ట్ 5 ఇయర్స్గా కన్సిస్టెంట్గా ఇస్తున్న కొన్ని ఫండ్స్ని ఆయనకి చెప్పి పంపించాం. ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ బిగ్ మనీ, అంటే ఆయన సేవింగ్స్ అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అటువంటి ఒక అతిపెద్ద ఆపర్చునిటీ మన ముందు ఉంది. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత కాల్స్ నేర్చుకుందాం. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు జాయిన్ అయ్యారు. సో క్రాంతి గారు, మే సిరీస్ సంబంధించి అఫ్కోర్స్ దేర్ ఆర్ సో మెనీ క్యూస్, ఎలక్షన్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ ఉంది, మాన్సూన్ ప్రెడిక్షన్స్ మొదలవుతాయి మే సిరీస్లో, అలాగే ఎఫ్ఓఎంసీ మీట్ ఉంది, ఇన్ని క్యూస్ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో మే సిరీస్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? క్రాంతి గారు వినిపిస్తుందా? వసంత్ గారు ఇప్పుడు వినిపిస్తుంది. వసంత్ గారు మీరు ఏదో ప్రధానంలో ఉన్నారు. సరే మళ్ళీ వసంత్ గారు వాయిస్ రాలేదు, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను. సరే మే సిరీస్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వసంత్ గారు మే సిరీస్ అయితే ఒక రేంజ్ బౌండ్ గా ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే కన్సాలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి మే అంతా ఎలక్షన్ ఆడవడి అనేది క్లియర్ కట్ గా ఉంటుంది. కొంచెం యుఎస్ నుంచి డేటా క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తుండాలి వసంత్ గారు, ఎందుకంటే మనకి యుఎస్ నుంచి మిక్స్డ్ డేటా వస్తుంది. నిన్న చూస్తే కనుక జిడిపి డేటా అనేది చాలా కొంచెం వీక్ గా రావడంతో మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళి, కానీ ఏంటంటే సమ్ టైమ్స్ ఎకానమీకి యుఎస్ లో ఎకానమీకి వచ్చే బ్యాడ్ న్యూస్ అనేది మార్కెట్ కి ఒక గుడ్ న్యూస్ గా దోహదపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ ఎకానమీ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ లోకి వెళ్తుందో ఆ టైంలో మళ్ళీ రేట్ కట్ ఏదైనా స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇటువంటి అంశాలు మళ్ళీ తెరవడానికి వస్తుంటాయి వస్తారు, లేకపోతే రేట్ కట్ ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఒక్కొక్కసారి మా ఎకానమీకి వచ్చే బ్యాడ్ న్యూస్ కూడా మార్కెట్ కి గుడ్ న్యూస్ కింద టర్న్ అవుతుంది. దాని రిపుల్ ఎఫెక్ట్ అనేది మన లాంటి మార్కెట్స్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే మనం మే సిరీస్ అనేది ఒక రేంజ్ బౌండ్ లోనే ఉండాలి. ఎప్పుడైతే మనకి 22,700 నిఫ్టీ బ్రేక్ అయితే గానీ మనం ఫర్దర్ అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు వసంత్ గారు. అప్పుడు దాకా మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ గా ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ గా సెక్టర్ స్పెసిఫిక్ గా యాక్షన్ అనేది మెయిన్ ఉంటుంది వసంత్ గారు. ఓకే రైట్, స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ ఉంటుందన్నది క్రాంతి గారి అంచనా మార్కెట్స్లో. అలాగే ఐపీఓ సీజన్ చాలా హుషారుగా జోరుగా సాగుతోంది, ముఖ్యంగా ఎస్ఎంఈలో అయితే రకరకాల ఐపీఓలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. నిన్న జేఎన్కే ఇండియా దీనికి కూడా మంచి రెస్పాన్సే వచ్చినట్లుగా చెప్తున్నారు. చూద్దాం, మంచి ఐపీఓని అది కూడా నిష్ నిష్ మార్కెట్ సంబంధించిన ఐపీఓ అని చెప్పేసి నేను అనుకున్నాము. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈలోగా మార్కెట్స్ ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు కనిపిస్తోంది, 22,628 58 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఈ సమయంలో నిఫ్టీలో ప్రీ ఓపెన్ ట్రేడ్ ఇది. ఓకే, ఇక కాలర్స్ని పలకరిద్దాం. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. ధరణి అండి, హైదరాబాద్ నుంచి. అడగండి ధరణి. ఇది అవాంటెల్ నిన్న రిజల్ట్స్ సరిగా రాలేదు కదండి, అయినా ఇప్పుడు బై చేయొచ్చా? అండ్ అలాగే మీ సజెషన్ మేరకు మాస్ట్రిప్ తీసుకున్నామండి, అలాగే 150లో కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము, అలాగే ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా ఇంకా ఫర్దర్ గా? అవాంటెల్ రిజల్ట్ బాగాలేదని మీకు ఎవరు చెప్పారు? నిన్న న్యూస్ లో విన్నామండి. ఎక్కడ ఎవరు ద్వారా అన్నారు? ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేదు అని న్యూస్ లో చెప్పారు. అని నేను చెప్పాను ఇందాక. ఇందాక నేను యాక్చువల్ గా నేను వినలేదు, ఇక్కడ నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది వినలేదు. సో ఎవరో చెప్పారు మొత్తానికి బాగానే ఉంది రిజల్ట్, ఏమి పూర్ బ్యాడ్ గా ఏమి లేదు, చక్కటి రిజల్ట్ అనౌన్స్ చేశారు. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంది, అది అంతగా వచ్చి ఉండకపోవచ్చు అంతే. అంతకుమించి ఎవాంటెల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబరావు కొనుక్కోవచ్చా ఇక్కడ ఎవాంటెల్? వితౌట్ ఎనీ డౌట్ కొనుక్కోవచ్చు అండి. రిజల్ట్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉందండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఓన్లీ థింగ్ చాలా మంది ఏంటంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసి, అంటే డిసెంబర్ ఎండింగ్ క్వార్టర్ కి మార్చ్ ఎండింగ్ క్వార్టర్ కి
ప్రాఫిట్ తగ్గింది కదా అని చెప్పేసి అని వీక్ రిజల్ట్ అని అనుకుంటున్నారు. అయితే డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఏదైతే కనుక వాళ్ళు కమెంటరీ ఇచ్చారు, ఒక ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అయింది అనేది, అది వన్ ఆఫ్ అనమాట. కాబట్టి అప్పుడు ఎక్కువ రావటం కూడా చూసాం. కాబట్టి ఓవరాల్ గా మీరు కంప్లీట్ ఇయర్ ది కనుక ప్రాఫిటబిలిటీ చూస్తే కనుక దాదాపు 100% జంప్ అయిపోయింది ప్రాఫిట్ అనమాట, ఇయర్ ఆన్ ఇయర్ అనమాట, టోటల్ ఫుల్ ఇయర్ ప్రాఫిట్స్. కాబట్టి అది బ్యాడ్ రిజల్ట్ అని అట్లా అంటాం. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ డిపెండెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది కాబట్టి కంపెనీ ఆర్డర్ బుక్ ఆ ఎగ్జిక్యూషన్ బట్టి కూడా అవుతుంది. ఎనీ కరెక్షన్ ఇన్ ద స్టాక్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు బై అనేది అంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే టాప్ లైన్ కానీ బాటమ్ లైన్ కానీ తగ్గాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు బాగానే ఉంది. అంటే అక్కడ కూడా టాప్ లైన్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, బట్ బాటమ్ లైన్ 11 crores నుంచి 13 crores ప్రాఫిట్ రావడం అనేది చూసాం. మాస్ చిప్ ఏంటి, మాస్ చిప్ యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? మాస్ చిప్ కొంచెం టూ ఫాస్ట్ ఫర్ కంఫర్ట్ పెరిగింది అని చెప్పేసి మొన్న కూడా అన్నామండి. 98 నుంచి 170కి వెళ్ళట్ సూపర్ క్విక్ ర్యాలీ అని, కాబట్టి కొంత కరెక్షన్ ఎక్స్పెక్టెడ్, బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం 146-148 కంటే కింద చల్లకపోవచ్చు, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మొన్న చెప్పడం జరిగింది 150 క్లోజర్ గా అమ్మమన్నాను, ఎందుకంటే అది రెసిస్టెన్స్ పాయింట్, ఇప్పుడు అది సపోర్ట్ పాయింట్ అవుతుంది అనమాట ఇన్ ద ఈవెంట్ ఆఫ్ కరెక్షన్. కాబట్టి 150 కిందకి డిప్ అవుతూ ఉంటే మాత్రం డెఫినెట్లీ యాడ్ చేసుకోమన్నా. దీనిలో ఒక వార్త ఉంది, ఆ వార్త ఎంతవరకు నిజమవుతుంది అనేది చెప్పడం కొద్దిగా కష్టం. ఆ జరిగినప్పుడు జరిగిందని అనుకోవాలి, అది జరిగితే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ థింగ్ ఫర్ మాస్ చిప్. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో పరిణామాలు జాగ్రత్తగా గమనిద్దాం. మాస్ చిప్ టెక్నాలజీ 22,620 ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది మనకు నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో 50 పాయింట్ల లాభంతో. అలాగే ఇవాళ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో ఉండదు కాబట్టి ఇక్కడ మెయిల్స్ తీసుకుందాం, ముఖ్యంగా అన్ని మెయిల్సే తీసుకుందాం కాల్స్ తీసుకోకుండా. సో హనుమంతరావు మెయిల్ పంపించారు, ఆయన ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఫలితాలు నిరుత్సాహపరిచాయి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, బోత్ టాప్ లైన్ బాటమ్ లైన్ రెండు కూడా డిసప్పాయింట్ చేయటం అనేది ఈ మధ్యకాలంలో 15 crores నెట్ ప్రాఫిట్ ఎప్పుడో డిసెంబర్లో చూసాం, డిసెంబర్ 2022లో, ఆ తర్వాత ఎప్పుడు 15 crores నెట్ ప్రాఫిట్ అనేది చూడలేదు. మేబీ కొత్తగా ప్లాంట్ కమర్షియల్ ఆపరేషన్స్ మొదలెట్టి ఉండొచ్చు ఈ నెలలో, దానికి సంబంధించిన క్యాపెక్స్ ఏమైనా ఉందేమో. కుటుంబరావు ఏంటి రీజన్ ప్రాఫిట్ తగ్గడానికి? ట్యాక్స్ ఇన్సిడెన్స్ కొద్దిగా ఎక్కువ కనిపించింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. లేదు, క్యాపెక్స్ కంటే కూడా ఎగ్జిక్యూషన్ అనేది ప్రాబ్లం అనమాట. ఎగ్జిక్యూషన్ అనుకున్నంత అవ్వట్లేదు. ఆర్డర్ బుక్ చెప్పారు మనం చూసాం, 10,000 బస్సులు పైగా కూడా ఆర్డర్ బుక్ ఉంటేనమాట ఎగ్జిక్యూషన్ అనమాట అంచనాలకు అనుగుణంగా రాలేదు. రెండు వాళ్ళ సీతారాంపూర్ ప్లాంట్ కూడా అనమాట ఫుల్లీ కమిషన్ కాల, ఓన్లీ పార్ట్లీ చేయగలిగి కొద్ది డెలివరీస్ మాత్రం అక్కడ ఇవ్వగలిగారు అనమాట, ఓన్లీ ఏ ఫ్యూ డజన్స్ అనమాట. కాబట్టి వన్స్ ఆ ప్లాంట్ కమిషన్ అయ్యే వరకు మాత్రం నేను అనుకోవటం ఇక్కడి నుంచి కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక టూ ఫాస్ట్ ఫర్ కంఫర్ట్ కూడా 2100 దాకా స్టాక్ వెళ్ళటం చూసాం, అది 2100 ఎప్పుడు ఫిబ్రవరిలోనే వెళ్ళింది. అక్కడి నుంచి స్టాక్ ఇప్పుడు లిటరలీ 500 రూపీస్ కరెక్ట్ అయిపోయినట్టు, దాదాపు 1600 ఇవాళ ప్రీ మార్కెట్ లో చూస్తూ ఉంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ప్రాఫిట్ లార్జ్ ప్రాఫిట్స్ లో ఉంటే ముందు నుంచి మనం చెప్తున్నామండి పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని. ఈవెన్ 1750 ఆ పైన ఉన్నప్పుడు కూడా చేసుకుని ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమని అంటున్నాయి. ఇప్పుడు మాత్రం ట్రైలింగ్ స్టాప్ ఈ స్లైట్లీ ఎట్ డిస్టెంట్ అనమాట, దట్ ఈస్ అరౌండ్ 1350 అంటే ఇక్కడ నుంచి కూడా 250 రూపాయలు కింద ఉంది, అక్కడ దూరంలో ఉంది సపోర్ట్ పాయింట్ అనమాట. అందుకని నన్ను అడిగితే ర్యాలీస్ లో ఇట్ మై నాట్ ఫాల్ అంత అందరూ అనుకున్నంత షార్ప్ గా ఫాల్ అవ్వదండి, ఎందుకంటే మనకు తెలుసు ఆపరేటర్ యాక్టివిటీ కూడా ఇందులో కాస్త ఎక్కువే. కాబట్టి మేబీ ఇట్ విల్ గెయిన్ సపోర్ట్ క్లోజర్ టు 1600 అండ్ అగైన్ రిమైన్ స్టేబుల్ అని అంట. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, మిడ్ క్యాప్ ఇండెక్స్ యాజ్ యూజువల్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, బట్ నిఫ్టీ 15-20 పాయింట్ల లాభమే కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో 87 పాయింట్ల లాభం కనిపిస్తుంది, అలాగే సెన్సెక్స్ 65-65 లాభం కనిపిస్తుంది. ఫ్లాట్గా ఓపెనాయని చెప్పాలి, మైల్డ్లీ గ్రీన్. అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, 1,299 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే డిక్లైన్స్ 270 స్టాక్స్లో మనకు డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. సో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మనకు నిఫ్టీ అలాగే సెన్సెక్స్ సంబంధించి కనిపిస్తుంది. వొడాఫోన్ ఐడియా 1340 3.6% తగ్గింది, 3% ఒక బ్లాక్ డీల్ జరిగింది. అలాగే టెక్ మహీంద్రా
మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది చాలా కాలం తర్వాత, దాంతో స్టాక్ ఈజ్ అప్ 6.8%. అదర్ సైడ్ ఎల్టీటీఎస్ 8.5% డౌన్ బికాస్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీ రిజల్ట్. సో ఇతర స్టాక్స్లో వేదాంత పెరిగింది. వేదాంత రిజల్ట్ కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా మార్కెట్ ఆప్టిమిస్టిక్గా ఉంది బికాస్ ఆఫ్ ది మెటల్స్ ర్యాలీ. అలాగే జొమాటో పెరిగింది, బ్లింకిట్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది అన్న వార్తలు రావడంతో. బీహెచ్ఎల్ పెరిగింది, హిందాల్కో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, హ్యావెల్స్ ఇండియా, చోళా ఇన్వెస్ట్మెంట్, అదానీ పవర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, అలాగే వీక్గా ఉన్న స్టాక్స్లో ఓపెనింగ్ బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, 6% డౌన్. బజాజ్ ఫిన్సర్ కూడా డౌన్. అలాగే అపోలో హాస్పిటల్స్, గోడ్రేజ్ కన్జ్యూమర్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, వరుణ్ బెవరేజెస్, పీపీసీఎల్, ఎంఎండ్ఎం, భారతీ ఎయిర్టెల్, ఇలా మనకు వీక్ స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఓకే, మనకు మాస్ చిప్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఈ స్టాక్ 165 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. అలాగే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఇందాక కుటుంబరావు అన్నట్లుగా అంత వీక్గా ఏమి ఓపెన్ కాలేదు, అంటే ప్రీ ఓపెన్ ట్రేడ్లో కనిపించినంత 1700 రూపీస్ పడింది. ఈ మధ్య మనం నిన్న చూసిన 1800 నుంచి 100 రూపాయలు తగ్గడం చూస్తున్నాం, బట్ ఇక్కడ ఆగినట్లుగా కనిపిస్తోంది. ఆ ఫాల్ ఏదైతే ఊహించామో అది. కుటుంబరావు గారు, ఏమిటి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మే సిరీస్ ప్రారంభంలో ఉన్నాం, లాంగ్స్ ఏమైనా తీసుకోవచ్చా? ఇక్కడ 22,550-540 క్లోజర్గా నిఫ్టీ అనమాట, కరెక్ట్ అయినప్పుడు అనమాట బై చేయమంటాను. ఎందుకంటే 22,500 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది, ఎమర్జ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఆ లెవెల్ దట్ షుడ్ బి ఎ గుడ్ బయింగ్ లెవెల్ అని చెప్పేసి ఉంటాను. ఓకే, అయితే ఇండివిజువల్ స్టాక్స్ లో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినప్పుడు మన లోకల్ లారెన్స్ కూడా మిస్ అయ్యారు. లారెన్స్ ఈస్ ఓన్లీ జస్ట్ అరౌండ్ 1.5%, 3%, 2% లాస్ ఉంది అంతే, 417 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ అదర్వైజ్ ఇండివిజువల్ స్టాక్స్ లో వాల్యూమ్ యాక్టివిటీ మాత్రం సెవరల్ స్టాక్స్ లో మళ్ళీ ఇవాళ కూడా కనిపిస్తుంది. దట్ ఈస్ వన్ ఇండికేషన్ దట్ బ్రాడర్ మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీనే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి క్లియర్లీ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ లైక్ స్టాక్ స్పెసిఫిక్ అన్నప్పుడే మనం చూస్తే టెక్ మహీంద్ర మనం చూసాం ఈ మధ్య ఏ ఫ్రంట్ లైన్ టెక్ స్టాక్ అంత జంప్ ఒకే రోజు రాలేదు, 7% పైన అనమాట స్టాక్ ఇప్పుడు పెరగటం కూడా చూసాం. కాబట్టి మార్కెట్ లో ఏదైనా సరే ఆచి తూచే స్టెప్స్ వేయాలి. రిజల్ట్ బాగున్నప్పుడు కిర్లోస్కర్ న్యూమాటిక్ కూడా ఎట్లా పెరిగింది అనేది మనం చూసాం. అండ్ అదే అడగబోతున్నాను నేను. సునీల్ మెయిల్ పంపించారు, కిర్లోస్కర్ న్యూమాటిక్ అత్యద్భుతమైన ఫలితాలను ఇచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా హోల్డ్ చేయొచ్చు? నన్ను అడిగితే ట్రేడింగ్ స్టాక్ పెట్టి హోల్డ్ చేస్తానండి. అలాంటి స్టాక్స్ ఏంటంటే ఒకేసారి 15-20% పెరగగానే మనం టెంప్ట్ అవుతాం వితౌట్ ఎనీ డౌట్ అనమాట, ఇంత లార్జ్ ప్రాఫిట్ ఒకేసారి 1 డేలో వచ్చింది అని చెప్పేసి. కానీ 3 ఇయర్ మల్టీ ఇయర్ ట్రెండ్ చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ మల్టీ ఇయర్ హైస్. మల్టీ ఇయర్ హైస్ వెళ్ళినప్పుడు స్టాక్ అని తొందరగా అమ్మాల్సిన అవసరం లేదు, ప్రాఫిట్ రన్ చేయటం అనేది ఆర్ట్ అనమాట, రన్ చేయటమే ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అంటాను. ఓకే, మేబీ ట్రైలింగ్ స్టాప్ లాస్ లాంటి వాటితో హోల్డ్ చేయండి. అలాగే క్రిసిల్ పెరిగింది, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ పెరిగింది, బెక్టర్స్ ఫుడ్ 9% పెరిగింది, సరేగమ 3.5%, ఎంఫసిస్ పెరిగింది 4%. చాలా కాలం తర్వాత ఎంఫసిస్లో ఐ థింక్ రిజల్ట్ వచ్చిందా నిన్న ఏమన్నా చూడలేదు ఎంఫసిస్. బట్ వోడాఫోన్ ఐడియాలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనిపిస్తోంది ఇవాల్టి ఓపెనింగ్ ట్రేడ్లో. లారస్ ల్యాబ్స్ ఆఫ్ కోర్స్ కుటుంబరావు చెప్పినట్లుగా తగ్గలే, ఎంత భాగ్యశాలండి చావా సత్యనారాయణ గారు, ఆయన్ని మార్కెట్ ఎటువంటి రిజల్ట్ ఇచ్చినా కూడా మార్కెట్ ఏ ఓకే గోయింగ్ ఫార్వర్డ్ దిస్ కంపెనీ విల్ పెర్ఫామ్ అన్న ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తుందా అనిపిస్తుంది, స్టాక్ ప్రైస్ అంత భారీగా పడకపోవటాన్ని గమనిస్తే మనం. సరే, కుటుంబాలు ఏంటి 434లో కొన్నారు కృష్ణ గౌతమ్, లారస్ ల్యాబ్స్ హోల్డ్ చేయమంటారా, బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఎందుకంటే యాక్చువల్ గా చూస్తే గనక ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ కంటే కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూడండి, వర్స్ట్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ అంటాను, అది అక్కడి నుంచి బాటమ్ అవుట్ అయిపోయింది, ఇక అక్కడి నుంచి హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ వస్తుంది స్టాక్ అని అనుకుంటున్నాను. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు ఒకసారి 360-370 జోన్ అటెంప్ట్ చేసింది, చేసి రీబౌండ్ అయిన తర్వాత ఈ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఇట్ లుక్స్ లైక్ ఇట్ విల్ స్టెబిలైజ్ అబౌవ్ 410-415 అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. కాబట్టి ఒక హైయర్ బాటమ్ ఫామ్ అవుతుంది, కాబట్టి వర్స్ట్ అయితే అయిపోయింది. రిజల్ట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ చూడకుండా క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూడమంటాను, ఐ థింక్ వర్స్ట్ ఈస్ ఓవర్ ఫర్ ద కంపెనీ.
ఓకే, అవెంటల్ కూడా 114 సమీపంలో స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. గుడ్ గుడ్ ఫర్ ది లోకల్ డార్లింగ్స్. ఇవన్నీ కూడా మనకు ఎక్కువ స్ట్రాంగ్, ఒక స్ట్రాంగ్ కాంట్రేరియన్ వ్యూ మాత్రం నేను నిన్న డీటెయిల్గా స్టడీ చేశాను కాబట్టి టెక్స్టైల్ స్టాక్స్లో చూస్తున్నానండి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఇందాక ఓపెనింగ్ రిమార్క్లో చెప్పినట్టు కూడా హ్యూజ్ వాల్యూమ్స్ ఓపెనింగ్లోనే బన్నారి అమ్మన్ స్పిన్నింగ్ కూడా వస్తుంది. ఓపెనింగ్లోనే దాదాపు 30,000 పైన ట్రేడ్ అయిపోయింది 5 నిమిషాలు. అంతే కదా, 30,000 30 లక్షలే అనుకుంటున్నాను నేను ఇంకా. లేదు, అది మామూలుగా అసలు ఫుల్ డే 5,000-10,000 ట్రేడ్ అయ్యేది, లాస్ట్ 3 డేస్ నుంచి దాదాపు 2 lakhs, 1.5 lakh అట్లా అవుతోంది. అండ్ ఆల్ కోయంబత్తూర్ బేస్డ్ స్పిన్నింగ్ మిల్స్ ఆర్ నౌ బికమింగ్ యాక్టివ్ అండ్ దట్ ఈస్ జస్టిఫైడ్ బై టుడేస్ బిజినెస్ లైన్ ఆర్టికల్ కూడా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే, బట్ ఎనీవే చాలా స్పెక్యులేషన్ కూడా జరుగుతుంటుంది టెక్స్టైల్ స్టాక్స్లో, కొంచెం చిన్న పించ్ ఆఫ్ సాల్ట్తో ఉండడం కూడా మంచిదే. ఓకే, ఇక కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఇవాళ ఇందాక అంటున్నట్లుగా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.